హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది వచ్చేసి శ్రీరామ్ ఆటోమాల్ పటాన్చెరువు అండి. ఇక్కడ వచ్చేసి ప్రతి శనివారం రోజు ఆక్షన్ జరుగుతుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 12. ఇది వచ్చేసి 2017 మోడల్, మారుతి బెలెనో ZX అండి. ఇది టాప్ ఎండ్ వెహికల్. ఇది ట్యాక్స్ వచ్చేసి 22/11/2029 వరకు అయితే పే చేశారు. ఈ వెహికల్ ఫీల్ వచ్చేసి పెట్రోల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఇంటీరియర్ అయితే చూడడానికి నీట్గా ఉందండి. చూస్తున్నారు కదా, నీట్గా ఉంది. కండిషన్ అయితే బాగుంది ఇంటర్నల్ గా అయితే. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 70% అబోవ్ అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి కొగుటపల్లి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు 42,700 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగు. ఇది వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారండి వీళ్ళు. కానీ వెహికల్ అయితే చూడడానికి ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చూడడానికి అయితే నీట్గా ఉంది, మంచిగా ఉంది. వెహికల్ అయితే మంచి నీట్గా మెయింటైన్ చేసిండండి కస్టమరు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 5,45,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు. కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 6,00,000 నుంచి 7,00,000 రూపాయల వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 31. ఇది వచ్చేసి 2020 మోడల్, మారుతి స్విఫ్ట్ VXI. ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫీల్ వచ్చేసి పెట్రోలు. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదా, ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది, మంచిగా ఉంది. ఇంటీరియర్ అయితే మొత్తం మాడిఫై చేసిండండి కస్టమరు. టాప్ ఎండ్ వెహికల్ లాగా చేయించిండు. టచ్ స్క్రీన్, బ్యాక్ కెమెరా అన్నీ పెట్టించిండు అనమాట. సీట్ కవర్లు కూడా కొత్త సీట్ కవర్లు ఉన్నాయి దీనికైతే. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 50-60% అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా మంచిగా ఉన్నాయండి టైర్ కండిషన్ అయితే. ఈ వెహికల్ ఎక్స్టీరియర్ చూస్తున్నారు కదండి, ఎక్స్టీరియర్ అయితే నీట్గా మెయింటైన్ చేసింది కస్టమర్ అయితే. ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ చూడడానికి అయితే నీట్గా మంచిగా ఉంది వెహికల్ అయితే. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు వీళ్ళైతే. ఈ వెహికల్ అయితే కస్టమర్ చాలా నీట్గా మెయింటైన్ చేసిండండి. వెహికల్ అయితే నీట్గా ఉంది, ఎక్స్టర్నల్గా అయితే ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏమి లేవు, మంచిగా నీట్గా ఉందన్నమాట వెహికల్ అయితే. వెహికల్ వచ్చేసి వేలంపాట 5,80,000 రూపాయలకి సోల్డ్ అవుట్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 40. ఇది వచ్చేసి 2016 మోడల్, మారుతి రిడ్జ్ LDA అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫీల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అయితే నీట్గా ఉంది, సీట్ కవర్లు కూడా కొత్తగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ సీట్ కవర్లు అయితే కొత్తగా నీట్గా ఉన్నాయండి ఇంటీరియర్ అయితే చూడడానికి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 50-60% అయితే ఉన్నాయి, నాలుగు టైర్లు కూడా మంచిగానే ఉన్నాయండి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు వీళ్ళైతే. ఇదైతే చూడడానికి అయితే ఇంటీరియర్ కానీ ఎక్స్టీరియర్ కానీ మంచిగానే ఉందండి, నీట్గా ఉంది వెహికల్ అయితే. వెహికల్ వచ్చేసి వేలంపాటలో 2,45,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,50,000 నుంచి 3,50,000 వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 41. ఇది వచ్చేసి 2016 మోడల్, మారుతి రిడ్జ్. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫీల్ వచ్చేసి డీజిల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, ఇంటీరియర్ అయితే కొంచెం పర్వాలేదు, బాగానే ఉందండి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే 50% అబోవ్ అయితే ఉన్నాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి 30-40% అయితే ఉన్నాయండి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్. ఏసీ కూడా ఉందండి ఈ వెహికల్లో. ఇది ఎక్స్టీరియర్ అయితే చూడడానికి నీట్గానే ఉంది, మంచిగానే ఉంది వెహికల్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి కండిషన్ యావరేజ్ అని మెన్షన్ చేశారు వీళ్ళైతే. ఇది ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 2,35,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి. కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2,80,000 రూపాయలు చెప్పారండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 45. ఇది వచ్చేసి 2004 మోడల్, మారుతి జెన్ను LXI. కానీ ఈ వెహికల్ అయితే 2004 మోడల్ కానీ చూడడానికి అయితే నీట్గా మంచిగా ఉందండి, కొత్త కండిషన్ లాగా ఉంది, బాగుంది. వెహికల్ అయితే నీట్గా మెయింటైన్ చేసింది కస్టమర్ అయితే. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ అయితే. ఈ వెహికల్ ట్యాక్స్ వచ్చేసి 2026 వరకు అయితే ఉందండి ట్యాక్స్. ఇది ఫీల్ వచ్చేసి పెట్రోల్. ఇది ఇంటీరియర్ చూస్తున్నారు కదండి, నీట్గా ఉంది, మంచిగా సీట్ కవర్లు కూడా బాగున్నాయి. వెహికల్ అయితే మంచిగా అనిపించింది నాకు. ఈ వెహికల్ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి. ఇది టైర్ కండిషన్ అయితే 70% అబోవ్ అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా. వెహికల్కి ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉంది. ఇన్సూరెన్స్ వచ్చేసి 29/2023 వరకు అయితే ఇన్సూరెన్స్ అవైలబిలిటీ ఉంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. వెహికల్ వచ్చేసి ఇప్పటి వరకు 82,500 కిలోమీటర్లు అయితే తిరిగిందండి మీటర్ రీడింగు. ఇది కండిషన్ వచ్చేసి ఫెయిర్ అని మెన్షన్ చేశారు వీళ్ళు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో కస్టమర్ అయితే 83,000 రూపాయలకి అడిగిందండి. కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి 90,000 నుంచి 150,000 వరకు వస్తుందండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది డ్రైవింగ్ పర్పస్ అయితే బాగుంటుంది, కండిషన్ కూడా బాగుంది, ఇంజిన్ అయితే చూడడానికి నీట్గా ఉందండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 44. ఇది వచ్చేసి 2017 మోడల్, మారుతి వ్యాగనార్ VXI. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఫీల్ వచ్చేసి పెట్రోలు. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే చూడడానికి అయితే ఓకే అండి, మంచిగానే ఉంది.
ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 50-60% అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా. ఈ వెహికల్ కి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది, ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ వేస్ట్, ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఇది అయితే ఎక్స్టీరియర్ కూడా చూడడానికి అయితే కొంచెం పర్వాలేదు. ఈ వెహికల్ అయితే డ్రైవింగ్ పర్పస్ వీటికి అయితే మంచిగా యూజ్ అవుతాయి అండి, లోకల్లో తిరగడానికి కానీ వాటికైతే మంచిగానే ఉంటాయి వెహికల్స్. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి ట్రై చేసి తీసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాడలో 380,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 400,000-450,000 వరకు వస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 47, ఇది వచ్చేసి 2009 మోడల్, మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ. ఇది ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది, ఫీల్ వచ్చేసి పెట్రోల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ కూడా ఇంటీరియర్ అయితే బాగానే ఉంది, కొంచెం పర్వాలేదు, మంచిగానే ఉందండి. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 30-40% అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా. ఇది డ్రైవింగ్ పర్పస్ అయితే మంచిగా ఉంటుందండి, వెహికల్ నీట్గా మంచిగా వాడుకోవచ్చు. చిన్న ఫ్యామిలీ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి మంచి కన్వీనియంట్గా ఉంటుంది వెహికల్ అయితే, ఎక్కడికైనా వెళ్ళడానికైతే లోకల్లో తిరగడానికి అయితే బాగుంటుంది ఈ వెహికల్. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఉప్పలండి, ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది కండిషన్ వచ్చేసి ఫెయిర్ అని మెన్షన్ చేశారు. వెహికల్ అయితే నీట్గానే ఉంది, మంచిగా ఉంది వెహికల్ అయితే చూడడానికి. ఈ వెహికల్ వచ్చేసి వేలంపాటలో 75,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ వచ్చేసి 80,000-150,000 వరకు వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 48, ఇది వచ్చేసి 2009 మోడల్, మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ. ఇది ట్యాక్స్ వచ్చేసి 22-3-2021 ఎక్స్పైర్ అయిపోయిందండి. ఇది ఫీల్ వచ్చేసి పెట్రోల్ ప్లస్ సిఎన్జీ. ఈ వెహికల్ మనం తీసుకుంటే సిఎన్జీ కూడా యూజ్ చేసుకోవచ్చు, రెండు విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే చూడడానికి నీట్గానే ఉంది, మంచిగానే ఉంది. ఈ వెహికల్కి వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 40-50% అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా. ఇది ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సెంట్రల్. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి వేలంపాటలో 70,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 80,000-150,000 వరకు వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 73/A అండి. ఇది వచ్చేసి యాక్చువల్గా ఆక్షన్లో లేదు, తర్వాత వచ్చిందండి వెహికల్, అందుకే బుక్లెట్లో దీని డీటెయిల్స్ ఇవ్వలేదు, ఇక్కడ రాసి పెట్టారండి. ఈ వెహికల్ వచ్చేసి 2016 మోడల్, టాటా ఇండికా EV2 LS అండి. ఇది ఫీల్ వచ్చేసి డీజిల్, దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది, ట్యాక్స్ వచ్చేసి లైఫ్ టైం ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే చూడడానికి అయితే సూపర్గా ఉందండి, మంచిగా ఉంది, నీట్గా సీట్ కవర్లు అయితే కొత్తగా ఉన్నాయి, అసలు ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్గా అయితే. ఈ వెహికల్ టైర్ కండిషన్ వచ్చేసి 70% ఎబో అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా. ఈ వెహికల్ వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషను. ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారు వీళ్ళైతే. ఇది వచ్చేసి కండిషన్ అయితే బాగానే ఉంది, ఎక్స్టీరియర్గా అయితే కొంచెం అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న డెంట్లు అయితే ఉన్నాయి. వెహికల్ వచ్చేసి వేలంపాటలో 130,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండండి, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయింది. వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 170,000 రూపాయలు చెప్పారండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వచ్చి చెక్ చేసుకొని తీసుకోండి. ఈ వెహికల్ వచ్చేసి లాట్ నెంబర్ 56, ఇది వచ్చేసి 2015 మోడల్, హోండా జార్జ్ వి వర్షన్ అండి. ఇది ట్యాక్స్ వచ్చేసి 16-7-2027 వరకు అయితే ఉంది. ఈ వెహికల్ తర్వాత మనం ట్యాక్స్ పే చేసుకోవాల్సి ఉంటుందండి, ఫీల్ వచ్చేసి పెట్రోల్. దీనికి ఒరిజినల్ ఆర్సీ అవైలబిలిటీ ఉంది. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే చూడడానికి అయితే నీట్గానే ఉంది. ఇది టైర్ కండిషన్ వచ్చేసి 60% ఎబో అయితే ఉన్నాయండి, నాలుగు టైర్లు కూడా అలాయ్ వీల్స్తో ఉన్నాయి. ఈ వెహికల్ ఆర్టీఏ వచ్చేసి ఇబ్రహీంపట్నం. ఇది వచ్చేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్, పవర్ స్టీరింగ్. ఇది ఎక్స్టీరియర్గా అయితే చూడడానికి నీట్గానే ఉందండి, మీరు చూస్తున్నారు కదా, మంచిగానే ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పటివరకు 83,000 కిలోమీటర్లు అయితే తిరిగింది మీటర్ రీడింగ్. ఇది కండిషన్ వచ్చేసి యావరేజ్ అని మెన్షన్ చేశారండి. ఇది వచ్చేసి వేలంపాడలో 350,000 రూపాయలకు ఒక కస్టమర్ అయితే అడిగిండు, కాకపోతే అతనికి ఇవ్వలేదు, ఈ వెహికల్ హోల్డ్ అయిందండి. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఆక్షన్కి వస్తుంది. వెహికల్ ప్రైస్ వచ్చేసి 450,000-550,000-600,000 రూపాయల వరకు వస్తుందండి, ఆ రేంజ్లో వస్తుంది. ఎవరికైనా కావాలంటే ఒకసారి చూడండి. ఈ వీడియోలో ఏ వెహికల్ ప్రైస్ బెస్ట్ అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.